నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య, ఏపీ సాఫ్ట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య గురువారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కృష్ణ చైతన్య, గరటయ్య చంద్రబాబును కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రవికుమార్ను కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన గరటయ్య కృష్ణ చైతన్యను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అలాగే సందమాగలూరు మండలం మాజీ ఎంపీపీ చిన్నాట్ల వెంకటరెడ్డి, ప్రస్తుత ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులు గురువారం రాత్రి అద్దెంకి శాసనసభ్యులు గొట్టుపాటి రవికుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. చంద్రబాబు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రవికుమార్ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు తెలియజేశారు. నా వల్ల తీసుకుంది కావాలంటే ఎవరమ్మా? చెప్పమ్మా. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను నాశనం చేసి పెట్టారని, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేయడం జరిగిందని, విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేట్ రంగ సంస్థలకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తే అడ్డుకున్నారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం అద్దెంకి పట్టణంలోని గ్రామీణ భారత్ బంద్ చేశారు. బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం ముందు నిలబడి నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చి 10 సంవత్సరాలవుతున్నా నేటికి రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని, నరేంద్ర మోడీ తీసుకుని వచ్చిన 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయమని రైతులు పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేశారని, దిగువచ్చిన కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారే కాని నేటికి రద్దు చేయకపోవడంతో తిరిగి మరలా రైతులు ఢిల్లీలో గత 4 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారన్నారు. మన దేశంలోని ప్రజల మీదనే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తా ఉంది. కొత్త చట్టం ద్వారా ప్రమాదం జరిగితే ఆ డ్రైవర్ కు మోటార్ సైకిలా లేదా బస్సా లారీ జీపా అని కాదు, ఏ వాహనమైనా ప్రమాదంలో జరిగితే 5 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల రూపాయలు పెనాల్టీ వేసే విధంగా చట్టాన్ని సవరణ చేశారు. అట్లాగే
డ్రైవర్ తప్పని తేలితే అదనంగా ఇంకో 2 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష, 5 లక్షల రూపాయలు జరిమానా. కాదు, ఆ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి ఆ డ్రైవర్ పారిపోతే, పారిపోవడం అంటే స్టేషన్లో చెప్పకపోవడం కానీ మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపడకపోవడం కానీ జరిగితే 10 లక్షల రూపాయలు జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించే విధంగా ఈ చట్టాన్ని మార్చి మొత్తం రవాణా రంగాన్ని కుదేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని మొత్తము ఈ చట్టాన్ని రద్దు చేయాలనేసి కోరుతా ఉన్నాము. అట్లాగే ప్రభుత్వ రంగానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, దీన్ని కూడా మొత్తం ప్రైవేటీకరణ చేసేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, అట్లాగే జనసేన కానీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోట్లాడే సందర్భంలో వీళ్ళు ముందుకు రావడం లేదు. ఈ రోజుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని 1999 రోజుల నుంచి కార్మికులు పోరాడుతూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలకు ఇదేమీ కనిపించట్లేదు. ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ కోల్పోతే ఆంధ్రప్రదేశ్కు మిగిలేది శూన్యము. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పన్నును మొత్తం అర్థంకి ప్రజానీకము జయప్రదం చేయాలనేసి ఈ సందర్భంగా కోరుతూ కార్మిక కర్షక రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రైతు ఆందోళన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు, ఈరోజు చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్ బిల్లులుగా తీసుకొచ్చారు. ఈ దీనికి కూడా నిరసన తెలియజేస్తూ ఈరోజు కార్మిక కర్షక రైతు సంఘాలు మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు గ్రామీణ ప్రాంతకు బంద్కు పిలుపునివ్వడం అనేది జరిగింది. ఆ బంద్ను జయప్రదం చేయాలని సపోర్ట్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోని అన్ని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ మనం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరి పాలన ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల పైన తీవ్రమైనటువంటి పరిస్థితులు చూపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ప్రజలకి పరిపాలన చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు 400 కోట్ల రూపాయలు ఈరోజు రాయితీల పేరుతోటి తీసేసేటువంటి రుణాలు మాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకని ఇట్లాంటి ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి, మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలైనటువంటి వైసీపీ, బీజేపీకి అందుకు అనుసంధంగా టీడీపీ, జనసేన 3 పార్టీలు ఈరోజు బీజేపీకి 3 పక్కల నిలబడి బీజేపీ విధానాలని అమలు చేస్తూ ఉన్నాయి. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీల విధానాలను కూడా ప్రజలందరూ ఆలోచించాలి. ఇట్లాంటి నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరికి పోరాడే శక్తులకు సపోర్ట్గా ప్రజానికి నిలబడాలి. కార్మికులు, కర్షకులు ఈ పోరాటాల్లో ముందుకు రావాలి, అప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరోపక్క ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎన్నికల కాలంలో మత వైశాల్యాలు సృష్టించే దానికోసం ఈరోజు బీజేపీ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఐక్యత చేయండి. గ్రామీణ ప్రాంత బంధును చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ ప్రాంత బంధును చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ ప్రాంత బంధును కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి. ప్రజా వ్యతిరేక విధానాలు రక్షించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు రక్షించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ ప్రాంత బంధును చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ ప్రాంత బంధును రక్షించాలి. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. ఉద్యోగులకు ఉన్న సమస్యను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం చెందిందని, ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ఏపీ ఎన్జీఓ అద్దెంకి తాలూకా అధ్యక్షులు కిరణ్ కుమార్ అన్నారు.
ఉద్యోగులకున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అద్దెంకి తాలూకా ఆధ్వర్యంలో శుక్రవారం అద్దెంకి ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓ జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిన్నటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, 17వ తేదీన అద్దెంకి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టారని, అన్ని రంగాల ఉద్యోగులు పాల్గొని ధర్నా కార్యక్రమాలు జయప్రదం చేయాలని, ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారని, ప్రతి ఉద్యోగి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలన్నారు. పోరాడితేనే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని కిరణ్ పేర్కొన్నారు. మరి గత 15వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు కూడా భోజన విరామ సమయంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ఎందుకు చేపడుతున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరచాలి కాబట్టి, మనకి దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి డిఏ విషయంలో కానీ మరి అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేస్తానన్నట్టు ఇచ్చిన ప్రకటనలో కూడా మరి వాస్తవం లేకపోగా మరి జీపీఎస్ అనేటువంటి కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చారు. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. సిపిఎస్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ని కూడా వెంటనే రద్దు చేయాలని, డిఏ బకాయాలు వెంటనే విడుదల చేయాలని, మరి 12వ పిఆర్సీ పెండింగ్ ఉంది, మరి కమిటీని అయితే వేశారు కానీ వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో కూడా రూమ్ కూడా లేనటువంటి ఫెసిలిటీ కూడా కల్పించినటువంటి ప్రభుత్వం, మరి ఐఆర్ఆర్ కూడా ఇస్తుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు మరి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిని మొత్తం ఇవ్వాలని, పిఆర్సీని కూడా వెంటనే ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ఎంత ఎక్కువగా జయప్రదం చేసి ఎంతమంది ఉద్యోగులు పాల్గొంటే మరి ప్రభుత్వంలో మరి ఎంతమంది ఉద్యోగులు మా పట్ల వ్యతిరేకత ఉన్నారు అనే భావన ప్రభుత్వానికి కూడా తెలిసి వస్తుంది కాబట్టి, మరి ఇదే విధమైన స్ఫూర్తితో మరి రేపు ఉదయం 10 గంటలకి మన స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 10 గంటల నుంచి 1 గంట వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆ కార్యక్రమాన్ని పాల్గొని మన తాలూకా స్థాయిలో మరి కింద స్థాయిలో ఏ విధంగా ఉద్యమం చేస్తేనే పై స్థాయిలో కూడా ఫోకస్ అవుతుంది కాబట్టి ఉద్యమం ఏదైతే జరుగుతుంది అనేది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మనం బలాన్ని చేకూర్చాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పేరు పేరున రేపు జరిగే ధర్నా కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తూ మరి ఈరోజు ఎంత ఎండ వేడిమికైనా మరి మిగతా పనులు ఎంత పనులు ఉన్నా కూడా మరి చెప్పిన వెంటనే మరి అద్దెంకి తాలూకా జేఏసీ పక్షాన్ని వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగులు పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అద్దెంకి వాసి అడుసుమల్లి కిషోర్ బాబు గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాకూర్ సమక్షంలో మాజీ కేంద్ర మంత్రి జేడీ సీలం పిలుపుతో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఠాకూర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే అద్దెంకి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కిషోర్ దరఖాస్తు చేసుకున్నారు. అద్దెంకి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారని కిషోర్ తెలియజేశారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో శ్రీ చైతన్య స్కూల్లో శుక్రవారం కుటుంబ విలువలు తెలుపుతూ ఫ్యామిలీ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ బాధ్యత, బంధం, విలువ గురించి, అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలి, తల్లిదండ్రులు పిల్లల కోసం ఎలా కష్టపడుతున్నారు వంటివి పిల్లలకు వక్తలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చిరు కానుకలు అందిస్తూ వాళ్ళ యొక్క భావాలను అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకర్షించాయి. I am very glad to come over here to attend this country fest. Not only education, academics, along with education, we definitely need a meeting like this man so that we can know, we can meet you. And I have joined Arfan from LKG in this Arfan Institute.
For a better meet of his days, I would like to share with you personally. I would like to share this. For betterment of the studies, I have joined him in a hostel in Vijayawada. But here, there he couldn't stay for even 1 week. Neither 1 day, he hardly stayed in the hostel. Because what we came to know at the end is that he missed his teachers and his friends. Because you are giving such an environment here, man. ప్రతి విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు గౌరవించడం, అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలు గౌరవించడం, వాళ్ళ మనోభావాలను తెలుసుకోవడం, అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టాయిష్టాలను గౌరవించి వారికి కావాల్సిన సమకూర్చంగా ఆలోచించాలి. అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులు కూడా మీకు ఏమి కావాలి, ఏమి తల్లికి ప్రతి తండ్రి కనుక ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులను గౌరవించి మీకు కావాల్సింది ప్రతి ఒక్కరిని వాళ్ళకి తన తాగట్టుకుంటే తెచ్చిస్తారు. కానీ మీరు చదువుకోవడం, ఆడుకోవడం, మంచిగా నేర్చుకోవడం, మీకు అర్థం కానీ మీ టీచర్స్ కానీ అడిగి తెలుసుకోవడం ఉండాలి. కానీ ఇంకా మన అర్థం వినాలనేటప్పుడు యూట్యూబ్ చూడటం, ఛానల్ చేయడం, రిపోర్ట్ చేయడం, ఇవన్నీ మానుకోవాలి. దయచేసి ప్రతి విద్యార్థి నేను మీలోని నేను ఏడని అని మీలకూడదు. మీరు ఎంత చదువుకుంటే భవిష్యత్తులో ఒక ముందు పొందాలి. ఇప్పుడే మేము కొత్త అనుకున్నారంటే ఎక్కడే ముందు పొందారు అక్కడే. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలందరూ ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని, గ్రామాలలో చెత్త ఎక్కడంటే అక్కడ పడవేయకుండా చెత్త బుట్టలో వేసేలాగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీఓ సత్యనారాయణ అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సెఫ్ సంస్థ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సత్యనారాయణ, సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో తడి పొడి చెత్తను వేరువేరు చేసి పారిశుద్ధ్య కార్మికుడు ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వాలని, గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచే విధంగా పంచాయతీ కార్యదర్శులు చూడాలని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలలో సేంద్రియ ఎరువుల తయారీ విధానం చేయాలన్నారు. ఫైనాన్స్ నుంచి కూడా ఇచ్చినటువంటి అది వెసులుబాటు ఇచ్చారు. ఫైనాన్స్ పైన అటైన్మెంట్ 6,000 రూపాయల వరకు మీకు అఫిషియల్ అంతవరకే ఇలా నిబంధనలు మారుతూ ఉంటాయి. ఇప్పుడే స్టాండర్డ్ మన రైళ్ళు ఇదే మీరు ఫిక్స్ అయిపోకండి. ఎప్పటికప్పుడు వచ్చే మార్పునికి అనుగుణంగా మీరు కూడా ట్యూన్ అవ్వాలి. మేము కూడా చూసుకొని చదువుకొని అర్థం చేసుకొని ఉంటే రేపటి ఇంకోటి ఏదో ఉంటుంది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో వచ్చినప్పుడు ఇంకోటి కూడా వచ్చేస్తుంది, వార్త ఉంటుంది. దయచేసి మీరు దాన్ని అప్డేట్ చేసుకొని అప్డేట్ అవ్వండి. దాని సంబంధించిన జీవర్క్ తీసి పెట్టుకోండి, చదువుకోండి.
ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.